ఆంధ్రప్రదేశ్ కు బీజేపీ ప్రభుత్వం అన్యాయం చేస్తున్నదన్న విషయం మీద ఆంధ్రప్రదేశ్ లో ఏ ఒక్క పౌరునికి ఈ అనుమానం లేదు. అది టీడీపీ వారైనా వైసీపీ వారైనా ఇతర పార్టీలకు చెందిన వారు ఈవెన్ బీజేపీ వారు కూడా ఆంధ్రప్రదేశ్ కు బీజేపీ వల్ల జరుగుతున్న అన్యాయం గురించి స్పష్టమైన అవగాహన ఉంది. అయితే ఈ అంశాన్ని ఇప్పటివరకు గళమెత్తి పార్లమెంటులో వైసీపీ లేవనెత్తలేదన్న ఆరోపణలు ఉన్నాయి. తాజాగా రాజ్యసభలో గళమెత్తిన వైసీపీ పార్లమెంటు నేత విజయసాయి రెడ్డి అనే వార్తలు వస్తున్నాయి. బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఒక నీతి, ఇతర రాష్ట్రాలకు ఒక నీతి బీజేపీ ప్రదర్శిస్తున్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఎగ్గొట్టడానికి ఆ పార్టీ కుంటిసాకులు చూపడం కూడా తెలిసిందే. ప్రతిపక్ష టీడీపీ ప్రత్యేక హోదాపై విమర్శ చేస్తుంది కానీ ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించిన విషయాన్ని కూడా ఆయన పార్లమెంటులో ప్రస్తావించారు. అధికారంలో వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ ఎంపీలు ప్రత్యేక హోదా అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తమంటూ ఆరోపించడం టీడీపీకి దినచర్యగా మారిందని ఆయన చెప్పారు. సీఎం బాధ్యతలు చేపట్టిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి 7 సార్లు ఈ అంశాన్ని ప్రధాని మోడీతో చర్చించారు. 12 సార్లు హోంమంత్రి అమిత్ షాతో చర్చించారు. ప్రతిసారి హోదా అంశాన్ని లేవనెత్తారు. ఇటీవల తిరుపతిలో నిర్వహించిన దక్షిణాది రాష్ట్రాల సీఎంల సదస్సులోనూ అమిత్ షాను హోదా గురించి డిమాండ్ చేశారు. ఈ అంశంపై చర్చకు గత పార్లమెంటు సమావేశ వాయిదా తీర్మానం ఇచ్చి ఉభయసభలను స్తంభింపచేసిన విషయం కూడా తెలిసిందే. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తే విభజనకు గురైన జార్ఖండ్, ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్ వంటి ప్రతి రాష్ట్రం ప్రత్యేక హోదా డిమాండ్ వస్తాయని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ఆనాడు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలను విభజించి ఈ రాష్ట్రాలను ఏర్పాటు చేసింది. అయితే విభజనకు గురైన ఈ 3 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం కూడా తన రాజధానిని కోల్పోలేదు. రాజధాని నగరాలైన లక్నో, పాట్నా, భోపాల్ ఆయా రాష్ట్రాలలోనే మిగిలిపోయాయి. కానీ విభజనకు గురైన ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏమిటి? రాజధాని హైదరాబాద్ కోల్పోవలసి వచ్చింది, ఆదాయం కోల్పోవలసి వచ్చింది. హోదా ఇస్తామని, ప్రత్యేక హోదా ఇస్తామని అప్పటి ప్రధాని ఈ మన్మోహన్ సింగ్ పార్లమెంటు సాక్షిగా హామీ ఇచ్చారు. ఆ మేరకు ప్రణాళికా సంఘానికి సిఫార్సులు చేశారు, మంత్రివర్గం కూడా నిర్ణయించింది. విభజనకు గురైన ఏ రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంటు సాక్షిగా హామీ ఇవ్వలేదు, ఓన్లీ ఆంధ్రప్రదేశ్కు మాత్రమే ఇచ్చారు. అయినా ఈ అంశాన్ని ప్రస్తావించకుండా బీజేపీ కుంటిసాకులు వెతుకుతోంది. కుంటిసాకులను గట్టిగా ప్రశ్నించే సమయం వచ్చినట్లుగా ఉన్నది. ఆ విషయాన్ని వైసీపీ కూడా గుర్తించినట్లుగా ఉంది.